హీరో నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుక చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య జరిపించారు వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరగబోతోంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదంటే ప్యారిస్లో వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఇంతవరకు వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా లేదా అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది నాగచైతన్య సమంత ఏమాయ మాయ చేసేవి సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఈ సినిమా తర్వాత మనం మజిలి ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది ప్రస్తుతం శోభితతో ఒక్క సినిమా కూడా చేయలేదు కాబట్టి ఏదైనా సినిమా చేస్తున్నారా అని ఓ ఈవెంట్లో విలేకరులు అడగ్గా అటువంటి ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టంగా చెప్పేశాడు నాగచైతన్య దీన్ని బట్టి భవిష్యత్తులో కూడా శోభితతో కలిసి సినిమా చేసే ఉద్దేశంలో లేడని అర్థమవుతోంది సమంతతో కలిసి సినిమాలు చేసిన తర్వాతే విడిపోయామనే సెంటిమెంట్ నాగచైతన్యకు ఉండి ఉండవచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు